నమస్తే, ఐఎమ్ డాక్టర్ లింగేశ్వర్, న్యూమరాలజిస్ట్ అండ్ క్రోనాలజిస్ట్. ఎవరైతే 8, 17, 26 తారీఖు పుట్టి ఉంటారో వాళ్ళకి వాస్తు ప్రకారం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అంటే న్యూమరో వాస్తు అనేది ఉంటుందండి. సపోజు మనము మేషరాశిలో పుట్టాం అంటే మామూలుగా ఏ దిక్కులో ఉండాలి, లేకపోతే మిథున రాశిలో పుట్టాం ఏ దిక్కులో ఉండాలి, ఇది మామూలు వాస్తు అండి, జనరల్ వాస్తు. అలా కాకుండా న్యూమరో వాస్తు అని ఉంటుందండి, సంఖ్యాపరమైన వాస్తు. మీరు 8 కావచ్చు, 17 కావచ్చు, 26 తారీఖు కావచ్చు పుట్టి ఉంటే మీ యొక్క డైరెక్షన్ తప్పకుండా వెస్ట్ ఫేసింగ్లో కానీ సౌత్ ఫేసింగ్లో కానీ ఉండాలి. ఇన్ కేసు ఇది డేట్ ఆఫ్ బర్త్ మాత్రం మాట్లాడుతున్నాం, కానీ డేట్ ఆఫ్ బర్త్తో పాటుగా డేట్, మంత్, ఇయర్ ప్లస్ చేసి వచ్చిన డెస్టినీ నెంబర్ అంటారు. సో ఆ నెంబర్ వచ్చినప్పుడు ఎలా ఉండాలి, ప్లస్ ఆ నెంబర్ వచ్చిన తర్వాత వచ్చినటువంటి నెంబర్కి యజమాని పేరుకున్న అక్షరం నెంబర్ ఎలా ఉండాలి, భార్యకి సంబంధించిన నెంబర్ ఎలా ఉండాలి, ఆ టోటల్ ఇద్దరు పేరు ఉన్నటువంటి లెటర్ నెంబర్ ఒక, ఇప్పుడు సపోజ్ రేవతి అమ్మాయి పేరు ఉంటుందండి, భార్య పేరు అంటే ఇక్కడ నెంబర్ 9 వస్తుంది, ఒకదాంట్లో ఒక 2 వస్తుంది. అతని భార్య పేరు, భర్త పేరు సుబ్రహ్మణ్యం అనుకుందాం, ఎస్, అంటే ఇక్కడ ఒకటి ఒక దాంట్లో 3 వస్తుంది అనమాట. సో ఇలాంటి కాంబినేషన్ లో ఉంటే ఇతని యొక్క డిస్టిన్ నెంబర్ కూడా 3 వచ్చింది అనుకుందాం, అప్పుడు ఆటోమేటిక్ అవుతుంది కనుక ఇక్కడ సుబ్రహ్మణ్యం భర్త పేరు 3, డిస్టిన్ నెంబర్ 3, డేట్ ఆఫ్ బర్త్ 8. ఇలాంటి వాళ్ళు నార్త్ ఫేసింగ్ లో ఉండొచ్చు. సో ఇలా పాయింట్ టు పాయింట్ తెలుసుకోవాలి, రిలేటెడ్ టు డేట్ ఆఫ్ బర్త్, రిలేటెడ్ టు బర్త్ యజమాని భార్య భర్తల యొక్క సంఖ్య విలువలు, పేర్లో ఉన్నటువంటి మొదటి అక్షరాలు ఉన్నటువంటి విలువలు. అంతేకాదు వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కు సంబంధించినటువంటి ఒక విధి విధానం కావచ్చు, వాళ్ళ నేమ్ లో నెంబర్ లో మనం టైప్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. చాలా మంది మీరు గమనించండి, నార్త్ ఫేసింగ్ లో ఉంటే కుబేర స్థానం అంటారు. ఎంతమంది నార్త్ ఫేసింగ్ వాళ్ళ అట్టర్ ఫ్లాప్ అయిన వాళ్ళు ఉన్నారండి, చాలా మంది సమస్యలు ఉన్నారు. అంతేకాదు 8, 17, 20 తారీఖు పుట్టిన వ్యక్తులు ఓన్ గా క్యాపిటల్ పెట్టి ఏది కొనకూడదు, ఓనర్ అవ్వకూడదు. అలా కాకుండా ఎవరైనా స్త్రీ పేరు మీద ఉన్న ప్రాపర్టీని మాత్రమే కొనుక్కోవడానికి ధైర్యం చేయొచ్చు. అంతేకాదు కొత్త ప్లాట్ని, కొత్త ఇంటిని కొని కనుక గృహప్రవేశం చేస్తే 8 పుట్టిన వాళ్ళు తప్పకుండా చాలా ఇబ్బందులు పడవుతారు, కష్టాలు పడవుతారు, ఆర్థికంగా నష్టపోతారు, వయసు పెరిగిపోతే టెన్షన్స్ పెరుగుతాయి. అంతేకాదు ఆ ఇంటికి పోయిన తర్వాత నుంచి వాళ్ళ జీవితంలో అసలు ప్రశాంతత ఉండదు అనమాట. ఇంకో పాయింట్ ఏంటంటే కనుక ఇదే 8 పుట్టిన వ్యక్తులకి ముఖ్యంగా ఈ యొక్క జన్మస్థానం ఉంటుందండి, పుట్టిన ఊరు, ఆ ఊరిలో మాత్రం ఇటు బస్సులో స్థిరనివాసం చేసుకోకూడదు, వేరే ప్రాంతానికి వెళ్ళడానికి ట్రై చేయాలి. ఇతర ప్రాంతాలకు వెళ్ళి కనుక స్థిరనివాసం ఏర్పాటు చేసుకుంటే లైఫ్ లో ఒక మంచి స్థాయిని చూసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఉన్న సిటీలోను, ఉన్న ఊర్లోనూ కనుక ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఇలాంటివి చేస్తే 8 పుట్టిన వ్యక్తులకి యోగం ఉండదు. ఒకటి, 8 పుట్టినటువంటి వ్యక్తికి హౌస్ వాస్తు అనేది తప్పనిసరిగా ఇంటి బయట ఏదో ఎంతో కొంత ఒక వర్క్ని కొంత పెండింగ్ పెట్టినట్టుగా ఉండాలి ఇల్లు, అప్పుడే ఆ ఇంటికి ఒక యోగం, ఒక కళ, ఒక లక్ష్మీ కళ కూడా వస్తుంది. అలా కాకుండా ఫుల్ ఫ్లెడ్జ్గా పూర్తిగా ఇల్లు కంప్లీట్ చేసేసి కనుక గృహప్రవేశం చేస్తే ఆ తర్వాత నుంచి ఆర్థికంగా చాలా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుందని చెప్తుంది న్యూమరో వాస్తు. అంతేకాదు 8 పుట్టిన వ్యక్తులకి వాళ్ళ పేరులో ఉన్న సంఖ్యాపరం కంపల్సరిగా ప్రాబ్లంలో ఉంటుంది, రాంగ్ నెంబర్ ఉంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళకి బై బర్త్ పుట్టిన వెంటనే కూడా వాళ్ళకు ఉన్నటువంటి పేరులో రాంగ్ ప్రొనౌన్సియేషన్ కానీ రాంగ్ నెంబర్ కానీ స్ప్లిట్ అయి ఉంటుంది అనమాట. దానివల్ల చాలా మంది 8, 10, 20 తరపు వ్యక్తులకి లైఫ్ లో స్టెబిలిటీ చాలా టైం పడుతుంది, మ్యారేజ్ అవ్వాలని చాలా టైం తీసుకుంటుంది, వ్యాపార పరంగా వృద్ధి చెందాలని టైం తీసుకుంటుంది, అసలు వ్యాపారం చేసి అఫ్టర్ ఫ్లాప్ అవుతారు, ఉద్యోగస్తులుగా బాగా రాణిస్తారు కానీ ఆ ఉద్యోగం రావడం కూడా చాలా టైం తీసుకుంటుంది. అంటే డిలే డిస్టర్బెన్స్ ఈక్వల్ టు నెంబర్ 8, ఇది 100% నో డౌట్. కానీ ఇదే 8 పుట్టిన వాళ్ళు సీఎంలుగా ఉన్నారు, పెద్ద పెద్ద లెజెండరీ పీపుల్ గా కూడా ఉన్నారు, కానీ వాళ్ళకి జాతకంలో కూడా ఒక రాశి యోగం కలిసి ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి అటువంటి యోగం ఉంటుంది. రాజయోగం అందరికీ రాదు, మిడిల్ క్లాస్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సమస్యల్లో ఉన్నటువంటి జాతక చక్రమే ఉంటుంది. సో అటువంటి జాతక చక్రాన్ని కమాండ్ చేసే శక్తి, జాతక చక్రాన్ని నడిపించే శక్తి, తన యొక్క డేట్ ఆఫ్ బర్త్ని నడిపించే శక్తి పేరు మీద మాట్లాడకూడదు. ఆ పేరు, అందుకని జాతకాలు చూసేటప్పుడు కూడా పెళ్లి చేసేటప్పుడు పేరు మార్చి పెళ్లి చేస్తారు. అంటే అర్థం ఏంటి, పేరు మార్పుతో జీవితం కూడా మారుతుంది, జాతకం కూడా మారుతుంది అనే కాదు. అలా మీ పేరును సెర్చ్ చేసుకున్న తర్వాత ఈ యొక్క వాస్తు ప్రకారం కూడా మీరు ఈస్ట్ ఉండాలా, వెస్ట్ ఉండాలా, సౌత్ ఉండాలా, నార్త్ ఉండాలా, ప్లస్ ఒకవేళ ఇంకా పర్ఫెక్ట్ కావాలి, డీప్ గా కావాలంటే వాళ్ళ నేమ్ నెంబర్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉంది, డిస్ట్రిక్ట్ నెంబర్ ఏ నెంబర్ చెప్తుంది. సో ఇలా పాయింట్ పాయింట్ తెలుసుకుని ఆ డైరెక్షన్ లో కనుక వ్యాపారం చేసిన కుటుంబం ఉన్నా కూడా మీకు ఒక యోగం ఉంటుంది. అలా కాకుండా ఆ వాస్తు పరంగా కూడా మీరు ప్రాబ్లమ్ లో ఉంటే మీకు ఎట్టి పరిస్థితులు ఏది కూడా ఈజీగా వర్కౌట్ కాదు, సమస్యలు పాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇలా మీరు కూడా మీ యొక్క లైఫ్ గురించి మీరు తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 తెలియజేయండి. తద్వారా మీ లైఫ్ కూడా సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది ఈ యొక్క న్యూమరో వాస్తు ద్వారా. సో థ్యాంక్ యూ వెరీ మచ్.